డేస్ ఏ ఫిలిం ని వాచ్ చేశారు? చూడలేదు. అసలు ఏది చూడలేదు? నేను చూడండి సినిమాలు. అదేంటిది? మానేశాను సినిమాలు చూడటం అనేది. నేను ఏ ఇండస్ట్రీలో ఉండి సినిమాలు తీయాలనుకుంటే సినిమాలు చూడాలి అంటారు. ఎందుకంటే ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో, ఎలాంటి సినిమాలు వస్తున్నాయి అది తెలుస్తుందిగా. ట్రైలర్ బాగుంటే సినిమాలు చూస్తున్నారు జనం, ట్రైలర్ బాగాలేదంటే సినిమా కూడా వెళ్ళట్లా, ఓపెనింగ్ కూడా రావట్లా. మొత్తానికి ట్రైలర్ బాగా కట్ చేయాలంటారు. చేస్తున్నారుగా ఇప్పుడు, అది చేస్తున్నారు. చేస్తే ఓపెనింగ్స్ వస్తాయి, సినిమా బాగోపోతే రెండో షో నుంచి చూడాలట్లా. ఓకే, మనం మనం సాటిస్ఫై చేసుకుంటాకి, మన డబ్బు మనం కొట్టుకుంటాకి. ఓకే, వాట్ ఈస్ దట్? అది అది ఏమి ఇస్తుంది చెప్పండి? ఆ 24 గంటలు హ్యాపీనెస్ ఇస్తుందా నీకు? నాచురల్గా ఉండే ఫిలిమ్స్కి ఎక్కువగా ఇష్టపడుతున్నాను. రియాలిటీని ఇష్టపడుతున్నారు. దాసనాథ్ గారు ఉన్నారు, రాఘవేంద్ర గారు ఉన్నారు, వీళ్ళు చేసిన సినిమాలు అన్ని సినిమాలు చేయగలిగారంటే బికాస్ ఆఫ్ దిస్ అండ్ ద కైండ్ ఆఫ్ డిసిప్లిన్ దే హ్యాడ్ ఇన్ దర్ వర్క్. వన్ ఇస్ డిసిప్లిన్, డెడికేషన్ అండ్ ఫోకస్. ఆల్ ద 3 ఆర్ ల్యాకింగ్ ఇన్ టుడే. ఐఎమ్ సారీ టు సే, మనం అంటాం ఉన్నాయని చెప్పి మైకుల ముందు చాలా చెప్తున్నాం కానీ ఏంటంటే అనౌన్స్ చేసిన రోజున నాకు 100 ఫోన్ కాల్స్ వచ్చి ఉంటాయి. హోరావరి స్టేజ్ మీద ఆడియో స్టేజ్లో చెప్పాను, ఈడ తిక్కనా కొడుకు దామో తిక్క, ఈ ఇద్దరు తిక్కలు కలిసి సినిమా ఏమవుతుంది అన్నారు చాలామంది. అండ్ మేము విన్నాం మీరు స్క్రిప్ట్ విన్నప్పుడు అసలు అటు చూడనే చూడరట, లైక్ వేరే వైపు చూస్తూ ఇలానే నందిని నందినినే ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు. ఎవరు చెప్పినా కదా నేను సరే స్టార్ట్ చేయమని చెప్పి ఐ క్లోజ్ మై ఐస్ అండ్ లిసన్ టు ద హోల్ థింగ్. నేనేం మధ్యలో ఆపను. ఓకే, తను మీకు నచ్చిన వేలో మీరు చెప్పుకోండి. విచోవే విచోవే, ఎందుకంటే వాళ్ళ కంఫర్ట్ జోన్ అది కాబట్టి మీరు చెప్పండి అనేది అటు వింటుంటామాట. నిత్య నిత్య కూడా అంతే. నిత్య మేము విన్నాం నిత్య ఫోటోగ్రాఫర్ ఆర్ సంథింగ్. ఒకరోజు ఐ థింక్ సమ్ టైమ్ అరౌండ్ 8 ఇన్ ది ఈవినింగ్ ఆర్ సంథింగ్ కదా నందిని కాల్ అప్ అండ్ సెడ్ సార్ మీకు 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 ఒక చిన్న క్లిప్ పంపిస్తున్నాను చూడండి సార్, ఒకవేళ మీకు ఏం నచ్చుతుందేమో మలయాళం పంపించాం అలా. ఏదో ఇంటర్వ్యూలో నందిని చెప్పినట్టున్నారు ఆ క్లైమాక్స్ సీన్ ఒకటి ఉంటుంది అంటే కిడ్నాప్ సీన్, సో తను ఇన్స్పైర్ అయింది వేరే ఫిలిం చూసి అని చెప్పి. అండ్ మీరు చెప్పారా ఎక్కడ నుంచి అని స్టోరీలో అది ఉండిందా లేకపోతే? అడాప్టివ్గా ఉండాలా, 10 మంది చెప్పింది వినాలా, విని అతని డిసిషన్ అతను తీసుకో, అతను కానీ ఆమె కానీ హూ దట్ ఆ డైరెక్టర్ డైరెక్టర్ పోస్ట్ పొజిషన్లో ఉన్నాడు. ఏమైపోయిందంటే మీరు అనుకుంటున్నారా ఇవాళ రేపు ఒక డైరెక్టర్ది అంటే ఒక సక్సెస్ అండ్ ఒక ఫెయిల్యూర్ వాళ్ళ కెరీర్ని డిసైడ్ చేస్తుందని? ఐ సమ్ డోంట్ ట్రస్ట్ దట్. అలా ఉంటుందంటే వ్యాపార పరంగా అలా ఉంది. ఓకే, ఇప్పుడు వ్యాపారం అందరూ అంటారు సినిమా ఇండస్ట్రీ రిస్కీ వ్యాపారం అని. సో రామారావు గారి గురించి ఎప్పుడైనా షేర్ చేసుకోవడం కానీ మీతో? చాలామంది అంటారా లేదయ్యా మీ కాస్ట్ మీ, ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ కాస్ట్ ఆర్ ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ దిస్ థింగ్. At that age for me to get connected was not, that cannot be a reason, right? Yes, but any stories lo eppudaina edana nachadam ayyo chesunte baagundo anukune edana unda? Rendu moodu unnai, rendu moodu unnai, suggestions cheptam kuda jarigindi. Okay, but those guys never came back to me. దాని అట్ట ట్యూన్ చేసిన తర్వాత బాధ అనిపిస్తుంది, ఏంట్రా 2 గంటలు మాయడం ఇటుతో ఇటు మరి అంతా విన్నాడు కష్టం చేసాడు వెళ్ళిపోయాడు ఇంకెవరికో సినిమా చేసాడు అనిపిస్తుంది. ఓ సినిమా చేసిన రోజులు కూడా ఉన్నాయి, అటువంటి ఉన్నాయి పేర్లు వద్దు కానీ అటువంటి ఉన్నాయి కొన్ని. ఐ డోంట్ వాంట్ టు హర్ట్ ఎనీబడీ. సో మీరు ఎప్పుడు ట్రై చేయలేదా బిగ్ హీరోస్ డేట్ తీసుకొని వాళ్ళని లాక్ చేసి? ఏమైందంటే ఒక ఇన్సిడెంట్ చెప్తాను సరే, అలా అంతకుముందు ఆ తర్వాత కళ్యాణ విభాగం మధ్యలో హోరాహోరీ వచ్చింది కదా, ఆ పీరియడ్ల మధ్యలో మా టీమ్ మెంబర్స్ ఆఫీస్లో అందరూ సార్ ఇట్లా అంటే కష్టం అండి సినిమా ఇండస్ట్రీ, మీరు మీరు ఎంత ఫ్యామిలీ ఏమైనా కానీ ఏంటి సార్ ఇది 2 సంవత్సరాలుగా ఒక సినిమా, అది బ్రేకింగ్ అవుతుంది అది ఇంట్రెస్ట్ లాస్ట్ బయటపడుతున్నారు బుటాబెట్టిగా, అవసరం మీకు ఇది? ఇండస్ట్రీలో ఏంటంటే స్ట్రైట్గా అనుకున్నా చెప్పలేము, లోపల ఉన్నా బయటకు తీయలేము, సో ఇలాంటివన్నీ ఉంటాయి. యూజువలీ నచ్చకపోయినా నచ్చిందని
ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇలాంటి దాంట్లో మీరు ఎలా ఉండగలుగుతున్నారు అని ఒకటే, ఇప్పుడు ప్రివ్యూలు పిలుస్తారు, నేను ప్రివ్యూకి వెళ్ళాం ముందే చెప్తాను ఎందుకురా నేను సినిమా ప్రివ్యూ చూపిస్తారు, తర్వాత ఎట్ట అడుగుతావు నువ్వు, నేను అబద్ధం చెప్పలేదు, నువ్వు బాధపడాలి. సో అయితే డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఏం లేదు? ఐ హ్యావ్ ఎ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఇది 5-6 ఏళ్ళ నుంచి నా మైండ్లో రన్ అవుతున్న ఒక పాయింట్ ఇది. ఓకే, ఆ టైంలో శ్రీదేవి గారు, జయప్రద గారు యాక్ట్రెసెస్ గురించి నాకు అంత పెద్ద చాయిస్, అందరూ ఇష్టం, అందరూ నాకు ఎందుకు ఆ పాత్ర అందరూ ఇష్టమే. సో కొత్త వాళ్ళు ఎవరు అనట్లేదు? కొత్త వాళ్ళు ఇష్టం లేదని కాదు, నేను ఏంటంటే నిత్య ఆ అమ్మాయి ఒక పర్ఫార్మెన్స్కి మ్యాచ్ చేయలేరని చిన్న ఫియర్ ఫ్యాక్టర్ మనకి. అట్లాంటి అట్లాంటి కూడా ఉంటాయి, తప్పులేదు దాంట్లో, ఎందుకంటే అంతే కదా. బట్ అది రైట్ కాదు, రైట్ ఆర్ రైట్ కాదు, మన యు ఆర్ మీ టు జడ్జ్ దట్.